నన్ను టీవీలలో పచ్చి బూతులు తిట్టేస్తే నేను భయపడతాను అనుకుంటున్నారా మీరు? పవన్ కళ్యాణ్ గా నిలబడటానికి ఎన్ని దెబ్బలు తిన్నానో ఎవరికి తెలుసు? నాకు తెలుసు. సరదానా? నాకు చాలా. చిన్న వయసులో నేను చూస్తూ 2014లో, అంతకుముందు 2009లో అన్ని చూస్తూ పార్టీ ఎందుకు పెట్టానంటే నా కోసం పెట్టలా. 7 దశాబ్దాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతమందికి వద్దమ్మా మీరు అరవద్దు ప్లీజ్ అరవద్దు అరవద్దు ప్లీజ్ ఇన్ని ఇన్ని తీసుకొని కేవలం 70 సంవత్సరాల నుంచి కేవలం కొంతమంది చేతికే వెళ్ళిపోయి కొంతమంది చేతికే వెళ్ళిపోయి అధికారం, మిగతా వారికి రావాల్సినంత సమస్థితిలో న్యాయం జరగకపోవటం వల్ల అది ఎప్పటి నుంచో నాలో పేరుకుపోయిన భావాలన్నింటినీ పేర్చుకొని జనసేన పెట్టాను. కులాల ఐక్యత అని మాట్లాడానంటే దానికి చాలా లోతుగా ఆలోచించే మాట్లాడాను. కుల మత వర్గరహిత సమాజం అని మన ఆకాంక్ష. కుల మత వర్గరహిత సమాజాన్ని నిర్మిస్తున్నాం అన్నది మన రాజ్యాంగంలో మనం అనుకున్నది, కానీ నెరవేర్చుకోవడానికి చాలా కష్టాలు పడాలి. కుల మత వర్గరహిత సమాజాన్ని నిర్మించాలి, అది ఒక కళ, అది ఒక చాలా దూరమైన కళ. కానీ కులాలు మతాలు వర్గాలతో ఉన్నదే సమాజమే. మరి దీంట్లో ఒక కులాన్ని ద్వేషించేసి, ఒక కులాన్ని వర్గశత్రువుగా ప్రకటించి, ఇంకో 2-3 కులాలని కలుపుకొని రాజకీయం చేసేద్దామని ఆలోచన ఈ రోజున మనందరికీ పరిస్థితులు పట్టుకొచ్చినాయి. మీరు ఆలోచించాలి, నేను వచ్చి ఎందుకు రోడ్లకు శ్రమదానం చేయాలి? నాకేం సరదా కాదు.